ఉద్యోగులకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు క్లాస్ తీసుకున్నారు. 14 నియోజకవర్గాలు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులతో సమావేశమైన చంద్రబాబు పలు అంశాలపై చర్చించారు. విదేశాల్లో ఉన్నందున ఈ భేటీకి దేవినేని ఉమామహేశ్వరరావు బోండా ఉమా హాజరు కాకపోగా ఢిల్లీలో ఉన్నందున ఎంపీ కేశినేని నాని రాలేదు. అయితే పార్టీ నేతల తీరుపై ఈ సమావేశంలో చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు క్లాస్ తీసుకున్నారు. 14 నియోజకవర్గాలు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులతో సమావేశమైన చంద్రబాబు పలు అంశాలపై చర్చించారు. విదేశాల్లో ఉన్నందున ఈ భేటీకి దేవినేని ఉమామహేశ్వరరావు బోండా ఉమా హాజరు కాకపోగా ఢిల్లీలో ఉన్నందున ఎంపీ కేశినేని నాని రాలేదు. అయితే పార్టీ నేతల తీరుపై ఈ సమావేశంలో చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కొరస్పాండెంట్ అనిల్ అందిస్తారు. అనిల్. టీడీపీ అధినేత చంద్రబాబు కృష్ణా జిల్లా పార్టీ నేతల పనితీరు పట్ల తీవ్ర అసంతృప్తి ఆగ్రహం కూడా వ్యక్తం చేసినట్లు జరుగుతా ఉంది. నిన్న జరిగినటువంటి పార్టీ నేతల భేటీలో పలు కీలక వ్యాఖ్యలు చంద్రబాబు చేశారు. రాష్ట్ర కేంద్రానికి అంటే హెడ్ క్వార్టర్ గా ఉన్నటువంటి విజయవాడ కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి నేతల పనితీరే ఇలా ఉంటే పార్టీపై ఎలాంటి ప్రభావం పడుతున్నట్టు కూడా చంద్రబాబు వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఐక్యంగా ముందుకు వెళ్లకుండా ఎవరికి వారే అన్నట్టు నేతల తీరు ఉండడం పైన చంద్రబాబు ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లాలో చాలా మంది నేతలు సీనియర్లు అని చెప్పుకుంటూ కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్న పరిస్థితి ఉంది. కానీ వారందరూ వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప పార్టీ పరమైన అంశాలకు ప్రాధాన్యత ఇవ్వటం లేదనేది అధినేత గుర్తించిన అంశంగా ఉంది. ఇటీవల కృష్ణా జిల్లాలో విజయవాడ నగరానికి చెందిన టీడీపీ నేత చిన్నపాటి గాంధీ పైన కూడా వైసీపీ నేతలు దాడి చేసి కొంత గాయపరిచిన పరిస్థితి ఉంది. ఆ ఘటనలో కూడా స్వయంగా చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ ఎవరైతే ఉన్నారో గాయపడ్డటువంటి చిన్నపాటి గాంధీని పరామర్శించడం కాకుండా అండగా ఉండే ప్రయత్నం చేశారు. కానీ కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి చాలా మంది నేతలు గాంధీని పరామర్శించడం కానీ లేదంటే గాంధీపై జరిగిన దాడిని ఖండించడంలో కూడా విఫలమయ్యారని కొంత ఏదైతే ఉందో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తా ఉంది. ఒక్క గాంధీ వ్యవహారమే కాదు జిల్లాలో చాలా అంశాలలో నేతల పనితీరు మెరుగుపడాల్సిన పరిస్థితి ఉంది. గతంలో ఈ తరహాగా ఉండేది కాదు. కానీ ఇటీవల కాలం చూస్తే ఒకరి మధ్య ఒకరు కొంత అపోహలను పెట్టుకొని లేదంటే అసంతృప్తితో కూడా పార్టీకి నష్టం చేస్తారన్న విషయాన్ని చెప్పారు. మీలాంటి నేతలను మొయ్యాల్సిన అవసరం పార్టీకి లేదన్న విధంగా కూడా వ్యాఖ్యలు వచ్చేలాగా ఆయన కొంత ఘాటుగానే చెప్పినట్లు కూడా టీడీపీ వర్గాల్లో అయితే ప్రచారం నడుస్తా ఉంది. మొత్తం మీద కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతల పనితీరు పైన గత కొంతకాలంగా చంద్రబాబు అసంతృప్తితో ఉన్నారనే వార్తలు అనేక సందర్భాల్లో వచ్చినా నేరుగా నిన్న ఏదైతే ఉందో ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి నేతల మొత్తాన్ని కూడా పిలిపించి ఆయన గట్టిగానే క్లాస్ తీసుకున్నారు. ఇప్పటి వరకు నేతలు చేసినటువంటి తీరుతెన్నులపైన కూడా అసహనం వ్యక్తం చేసిన చంద్రబాబు ఇక చూస్తూ ఊరుకోను, ఖచ్చితంగా నేతల తీరులో మెరుగుపడాలి, మార్పు రావాలంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఉమ్మడి జిల్లాగా కూడా ఐక్య కార్యాచరణతో నేతలందరూ కలిసి ముందుకు వెళ్ళండి, అలాంటప్పుడే సత్ఫలితాలు వస్తాయంటూ కూడా చంద్రబాబు చెప్పిన పరిస్థితి. ఇక నిత్యం నియోజకవర్గాలలో ప్రజలకు అందుబాటులో ఉండాలి, పార్టీ కార్యక్రమాలను చురుగ్గా చేపట్టాలి, నేతలందరూ కలిసే పోరాడాలి అంటూ చెప్పడమే కాకుండా మీరు చేసే పనిని పనితీరును నేను ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూనే ఉంటానని చెప్పి చంద్రబాబు చెప్పిన పరిస్థితి ఉంది. అయితే చంద్రబాబు ఆదేశాలతో కొంత కృష్ణా జిల్లా నేతల్లో కదలకు వచ్చినట్లు కనిపిస్తా ఉంది. కొద్దిసేపటి క్రితమే ఏదైతే ఉందో చిన్నపాటి గాంధీ పైన ఎవరైతే ఉన్నారో నిందితులు దాడి చేసిన వ్యక్తులకు నిన్న పోలీసులు కోర్టులో హాజరుపరచగా కూడా వాళ్లకు రిమాండ్ విధించకుండా న్యాయస్థానం ఏదైతే ఉందో బెయిల్ పైన విడుదల చేసిన పరిస్థితి ఉంది. అంటే పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్షీట్ కావచ్చు లేదంటే నివేదికల్లో పూర్తిగా కూడా అధికార పార్టీకి కొమ్ము కాసే విధంగా ఉండటంతో కూడా న్యాయస్థానంలో ఆ కేసు నిలవలేదనేది తెలుగుదేశం పార్టీ వాదనగా ఉంది. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కృష్ణా జిల్లాలోని కీలక నేతలు మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు అందరూ కూడా ఒక్కసారిగా కూడా
పోలీస్ కార్యాలయాన్ని కూడా ముట్టడించిన పరిస్థితి కనిపిస్తోంది. చంద్రబాబు ఆదేశాలతో పల్మడ పోలీస్ స్టేషన్ కు కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నేతలు అయితే చేరుకున్నారు. ఓవరాల్ గా నిన్న చంద్రబాబు పార్టీ అధినేత ఇచ్చిన క్లాస్ కు ఈ రోజు కొంత కృష్ణా జిల్లా నేతల కదలిక వచ్చినట్టు కూడా మనం చెప్పవచ్చు మనీషా. థ్యాంక్ యూ అనిల్.